అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీలో ఎవరైనా ఈ ముఖం ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్ లో ఉంటాను. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏంటి శాంతి, పొద్దు పొద్దునే లేచి ఎక్కడికి వెళ్తున్నావు అనుకుంటున్నారా? పొద్దు పొద్దునే లేచి నా నిద్రముఖం చూస్తే మీకు అర్థమయ్యే ఉండొచ్చు. నేను వెల్లింగ్టన్, అంటే క్యాపిటల్ సిటీ ఆఫ్ న్యూజిలాండ్ అనమాట, అక్కడికి వెళ్తున్నాను. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఇల్లు తీసుకున్నారు, గృహప్రవేశానికి వెళ్తున్నాం. దరిద్రం అనుకోవాలో అదృష్టం అనుకోవాలో తెలియదు, కానీ ఈ రోజు వరకు, అంటే ప్రయాణం చేసే రోజు వరకు వాన లేదనమాట. కానీ వాన పట్టడం స్టార్ట్ అయింది ప్రయాణం రోజు. నేను అనుకున్నాను, బేసికల్గా వెల్లింగ్టన్ ప్రపంచంలోనే విండీ సిటీ అనమాట, అండ్ సెకండ్ రైనీ సిటీ ఆల్సో. అంటే అంత ఎక్కువ వాన పడుతుంది, అంత ఎక్కువ విండిగా ఉంటుంది. ఫ్లైట్ ల్యాండింగ్ టేక్ ఆఫ్కి కొన్ని కొన్నిసార్లు చాలా కష్టమయ్యి, ఫ్లైట్స్ ల్యాండ్ అవ్వకుండా మళ్ళీ వెనక్కి సేమ్ ఆరిజిన్ సిటీకి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి తెలుసా. శుభం పలకమ్మ వెళ్ళే ముందు అని చాలామంది అనుకుంటారు కదా, మనసులో అన్ని ఆలోచనలు ఉన్నా లేదు లేదు, ఎగ్జైట్మెంట్గా పొద్దున్న 4 గంటలకే లేచి 5:30 ఫ్లైట్కి రెడీ అయిపోయాం. ఇదిగోండి, ఇది ఆక్లాండ్ ఎయిర్పోర్ట్, ఇది జస్ట్ డొమెస్టిక్ టెర్మినల్ అనమాట. ఆక్లాండ్ ఒక్క ప్లేస్లోనే న్యూజిలాండ్ మొత్తంలో, డొమెస్టిక్కి వేరే టెర్మినల్, ఇంటర్నేషనల్కి వేరే టెర్మినల్ ఉంది. ఏంటి, నువ్వు ఉన్నది వేరే కంట్రీలోనా లేదంటే ఏమన్నా చిన్న విలేజ్లో ఉంటున్నావా? ఈ ఒక్క ఆక్లాండ్లోనే ఉందని చెప్తున్నావు న్యూజిలాండ్ మొత్తంలో అని మీరు అనుకోవచ్చు. న్యూజిలాండ్ మొత్తం కంపేర్ చేసుకుంటే ఒక చిన్న విలేజ్లానే అని చెప్పుకోవచ్చులేండి. అలాగ సెక్యూరిటీలోకి వెళ్ళిపోయాను అనమాట. పెద్దగా షూట్ చేయడానికి కుదరలేదు, తెలిసిందే కదా, సెక్యూరిటీ చెక్ ఇన్ కూడా రికార్డ్ చేస్తే ఎయిర్పోర్ట్లో నుంచి బయట పడేస్తారేమో అని భయం వేసింది నాకు. నేను ఎంత ధైర్యంగా కనిపించినా నాకు ఫ్లైట్ ల్యాండింగ్ టేక్ ఓవర్ అంటే చాలా భయం. అంటే ట్రావెల్ చేసే టైంలో కూడా భయమే అనుకోండి, ఎప్పుడైనా సరే ఆ సీట్ బెల్ట్ టంగ్ సౌండ్ అని మోగుతూ చూశారు, అప్పుడు పైలట్ ఏమైనా మాట్లాడటానికి చెప్తున్నారా, ఏమైనా ఎమర్జెన్సీయా అని చెప్పి ఫుల్గా ఎలెక్ట్ అయిపోతాను అనమాట. సో న్యూజిలాండ్లో మెయిన్గా 2 ఎయిర్లైన్స్ ఉంటాయి, ఇదేమో జెట్ స్టార్, చీప్ ఫ్లైట్, ఎందుకంటే కొంచెం పెద్ద ఫ్లైట్ కాబట్టి. ఎయిర్ న్యూజిలాండ్ ఉంటుంది, అది కనుక ఒక 3 నెలలు కనుక ముందు కనుక బుక్ చేసుకోకపోతే హాస్టల్ రాసిచ్చేయాలన్నమాట. ఇండియా నుంచి న్యూజిలాండ్ వచ్చేవేమో కానీ, న్యూజిలాండ్ నుంచి న్యూజిలాండ్ లోపల డొమెస్టిక్ వెళ్ళాలన్నా అంత ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. ఇవి ఎలా మేనేజ్ చేస్తారో ఏమో అర్థం కాదు, కానీ అవన్నీ పక్కన పెడితే ఈ జెట్ స్టార్ డబ్బులు ఎలా సంపాదించాలో తెలియక, అదిగో ప్రతి ఒక్కరికి ఆరెంజ్ ట్యాగ్ చూసారా, ప్రతి ఒక్క బ్యాగేజ్ చెక్ చేస్తారనమాట. 7 కేజీస్ కనుక ఎక్కువ ఉంటే డబ్బులు కట్టించుకుంటారు ఇంటర్నేషనల్ లాగా. ఇది ఒక మార్కెటింగ్ టెక్నిక్ మరి. ఇలా ఫ్లైట్ ఎక్కినప్పుడల్లా హ్యాపీనెస్ ఏంటో తెలుసా, ఏమన్నా ఇండియా వెళ్తున్నానేమో అని చెప్పి, పేరెంట్స్ ల్యాండ్ అయిన వెంటనే పేరెంట్స్ని కలుస్తామేమో అని చెప్పి ఎగ్జైట్మెంట్ వస్తుంది. కానీ వెళ్ళేది ఇండియా కాదు కదా, వేరే దేశంలో ఉన్నప్పుడే ఇంకా ప్రేమల గురించి బాగా తెలుస్తుందేమో అని చెప్పి నా ఫీలింగ్. అంటే దగ్గరలో ఉన్నప్పుడు కూడా తెలుస్తుంది అనుకోండి, కానీ ఎక్కువ కొట్టుకుంటూ ఉంటాం కదా. నిజాలు చెప్పేస్తున్నానా, ఆపేస్తాను. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది అబ్బా, ముందు రోజు రాత్రి కూడా సరిగ్గా పడుకోలేదా. సరే అని చెప్పి హ్యాపీగా ఫ్లైట్ స్టార్ట్ అయిందా, మీలో ఎంతమంది నా రీల్స్ చూస్తున్నారు, రీల్స్ కాదు షార్ట్స్ చూస్తున్నారు, దానిలో క్లియర్గా చెప్పాను ఎంత రఫ్ జర్నీ అనుకున్నారు. ఫ్లైట్ 2 టైమ్స్ ల్యాండ్ అవ్వడానికి ట్రై చేసి 1.5 అవర్ తర్వాత ఫైనల్గా ల్యాండ్ అయింది. నిజం చెప్తున్నాను, పై ప్రాణం పైనే పోయింది అనిపించింది. నేను రీసెంట్గా బ్రో మూవీ సినిమా చూశాను కదా, దానిలో ఒక డైలాగ్ ఉంది అనమాట, చచ్చానా లేదంటే చచ్చి బతికానా, అలాగే అనిపించింది ఎగ్జాక్ట్గా తెలుసా. చూడండి బయట వెదర్ అసలు వణికిపోయాను దిగిన వెంటనే అయితే, కానీ ప్రాణాలతో బతుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను అనమాట. వెల్లింగ్టన్ వెళ్తున్నానంటే చాలా ప్లేసులు చూపిస్తున్నాను అనుకోవద్దు, చాలామంది జనాలు చూపిస్తాను మీకు. ఐ థాట్ యూ సా మీ. అవునండి, నా లైఫ్లో హ్యాపీయెస్ట్ టైం, మెమరబుల్ టైం అండ్ మంచి మంచి జనాల్ని కలిసింది ఏంటంటే, నేను వెల్లింగ్టన్లో ఉన్న 1.5 ఇయర్, అదిగోండి ఆ బ్లూ లేడీ, నేను రెస్టారెంట్లో వర్క్ చేసేదాన్ని చెప్పాను కదా. నా ఫస్ట్ జాబ్ వెల్లింగ్టన్లో, అక్కడే మేనేజర్గా వర్క్ చేసేదాన్ని. అండ్ ఇంకొక రెస్టారెంట్, అంటే ఓనర్ సేమ్ అనమాట, ఒక షిఫ్ట్ ఇక్కడ ఒక షిఫ్ట్ అక్కడ వచ్చేది. నాతో వర్క్ చేసే వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నారు, వాళ్ళ రియాక్షన్ కూడా చూపిస్తాను, వచ్చేయండి. హలో, She didn't see, she is smiling. ఈ రెస్టారెంట్లోనే 1.5 ఇయర్ కాన్స్టెంట్గా మేనేజర్గా వర్క్ చేశాను. తన పేరు జూలియానా, నేను వర్క్ చేసేటప్పుడు తను నా ఎంప్లాయీ అనమాట, ఇప్పుడు తను మేనేజర్ అయింది. నా హ్యాపీనెస్ చూస్తే తెలిసి ఉండాలి, నా వాయిస్లో నాకు ఈ ప్లేస్ అంటే ఎంత ఇష్టమో. నా వీడియోస్ అన్ని మోస్ట్గా ఇక్కడ రికార్డ్ చేసేదాన్ని. అండ్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ తెలుసా, వాళ్ళు సీసీటీవీలో చూసి నవ్వుకునేవాళ్ళు. ఈవెన్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి, నువ్వు టిక్టాక్ ఫేమస్ కదా, నీ వీడియోల కన్నా మేము సీసీటీవీలో చూసేవాళ్ళం అని చెప్పేవాళ్ళు. తిను నా ఫ్రెండ్ అశ్విన్, హాయ్ చెప్పండి. నేను వీళ్ళ ఇంట్లోనే ఉండబోతున్నాను, యాక్చువల్లీ వీళ్ళు ఇల్లు రికార్డ్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను ఫుల్గా టైర్డ్ అయిపోయి ఈసారి ఏది సరిగ్గా రికార్డ్ చేయలేదు. కానీ జనాల్ని, నా హ్యాపీ ప్లేస్ని, నా హ్యాపీ మూమెంట్స్ని అట్లీస్ట్ మీకు షేర్ చేసుకోగలుగుతున్నాను.
కొన్ని వీడియోస్ కొన్ని బిట్స్ అయినా రికార్డ్ చేసినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకు నిజంగా వెల్లింగ్టన్ అంటే చాలా ఇష్టం. నా వాయిస్లో చూస్తే ఆ ఎగ్జైట్మెంట్ మీకే అర్థమైపోయి ఉండాలి. వెల్లింగ్టన్ అనుకుంది వాన విండ్ వీళ్ళకి చూపించాలి కదా, ముందు రోజు ఎండగా ఉన్న వీళ్ళు వచ్చిన రోజే నా క్లైమేట్ని చేంజ్ చూపిస్తానని మరీ వెల్కమ్ చేసిన తర్వాత. కొంతమందిలో కొన్ని మెచ్చుకోవాలంటారు కదా, వీ తినలో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా, గెస్ట్ని ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారో తను వాళ్ళ పార్ట్నర్ అసలు మాటలు చెప్పక్కర్లేదు. నేను కూర్చొని వర్క్ చేయడం స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ టీ, తర్వాత టీకి తగ్గట్టు స్నాక్స్. ఇల్లు అయితే ఎంత క్లీన్గా ఉంటుందో ఏమైనా కింద పడేయాలంటే నాకు చాలా భయం వేస్తుంది, నేను నా నిద్రమోహం. యాక్చువల్లీ తనకు కూడా వర్క్ ఉంది, తను వర్క్ చేసుకుంటూ మా కోసం వంట వండింది అనమాట. నేనైతే ఎప్పుడు ఫెయింట్ అయిపోతానా అన్న ఉద్దేశంలో ఉన్నాను, తనైతే నువ్వేమీ టెన్షన్ తీసుకోవద్దు, నీకే వండి పెడతాను అన్నీ అని చెప్పి తర్వాత ఏమో కేసరి చేసిందనమాట. ఎంత టేస్టీగా ఉందో. నే వాళ్ళు ఆలు పూరి చేశారు నా కోసం. పూరి అంటే నాకు ఇష్టమే కానీ మరీ అంతేమీ కాదు. సో నేను అందుకని అన్నం కూడా చేయించుకున్నాను అనమాట. నేను తిన్నైతే ఎంత మంది దగ్గర పొగుడతాను, అసలు నవ్వుతూ చక్కగా అతిథి దేవో భవ అంటారు కదా, అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. చూసి కొన్ని కొన్ని అవును చూసి నేర్చుకో అని చెప్తాను, నేను ఆ నేర్చుకుంటున్నాను. కాకపోతే బేబీ స్టెప్స్ అనమాట, కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను వీళ్ళనే కాదు చాలా మంది ఫ్రెండ్స్ని మీట్ అయ్యాను. కానీ కొన్ని కొన్ని సార్లు మనం హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఫోన్ బయటికి తీసి రికార్డ్ చేయాలనిపించలేదు కదా, ఎగ్జాక్ట్గా అలాగే జరిగింది. కానీ ఇప్పుడు వాయిస్ రికార్డ్ చేస్తున్నప్పుడు అనిపించింది, అబ్బా కొన్ని కొన్ని క్లిప్స్ అయినా అందరినీ కలిసినప్పుడు పెట్టుకుని ఒక వీడియో చేస్తుంటే బాగుండేదని. ఇట్స్ ఓకేలేండి, ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ అ నెక్స్ట్ టైం అన్నట్టు ప్రతి దానికి దెర్ ఇస్ ఆల్వేస్ ఎ నెక్స్ట్ టైం. నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేస్తాను. పూరి చూసారా బాగా పొంగింది, అదే అనమాట మా లంచ్. ఫుల్గా లంచ్ లాగిచ్చేసాను, ఆలు కర్రీ అయితే చాలా బాగా చేసింది. తర్వాత సాయంత్రం మేము బయటకు వెళ్ళామన్నమాట. ఆ వీడియో ఆల్రెడీ ఈ వీడియో పోస్ట్ చేసే ముందే పోస్ట్ అయిపోయి ఉండాలి, ఖచ్చితంగా అది చూడకపోతే చూడండి సరేనా. వీళ్ళు యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, కాకపోతే ఒక్కసారి మీటింగ్లోనే చాలా క్లోజ్ అయిపోయాం. కొన్ని కొన్ని సార్లు ఇలాగా మీట్ అయినప్పుడు ఇలాంటి ఫ్రెండ్స్ని ఫ్యామిలీ దగ్గరే ఉన్నంత ఫీలింగ్ వస్తుంది తెలుసా, అందుకే నాకు వెల్లింగ్టన్ వస్తే ఇంతమంది తెలుసు కదా, నాకేంటో నా పుట్టింటికి వచ్చినట్టే అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మా అమ్మ అంటే విజయవాడ కాదా ఇప్పుడు నీ పుట్టిల్లు అని చెప్పి, అంటే నాకు ఇంకా అత్తారిల్లు కూడా లేదనుకోండి, జస్ట్ ఫర్ సేక్ చెప్తున్నా అంతే. ఫుల్గా పూరి లాగిచ్చేసాను, తర్వాత సోయి తెలియకుండా పడుకుని పోయా అనమాట. లేచి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది, తప్పదు కదా తిప్పలు. 5 అయ్యేంత వరకు, ఇది ఫ్రైడే కాబట్టి ఎందుకు సిక్ లీవ్ తీసుకోలేదా అనిపించింది. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చిన ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మీకు ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. మర్చిపోకండి. Yeah.